భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధికై ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం పని చేస్తున్నారని భాజపా నేతలు వినయ్ కుమార్ రెడ్డి జస్వనీల్ కుమార్ అన్నారు. దేశంలో ఆర్థిక అభివృద్ధికై దేశ రక్షణ విషయంలో ధర్మం విషయంలో రాజీ లేకుండా కృషి చేస్తున్న మోడీ ప్రధానమంత్రి కావడం ఈ దేశ అదృష్టమని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరాస్తాలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ విశ్వనేతగా విశ్వంలోని నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడడం గర్వంగా భావిస్తూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగిందని చెప్పారు. అమెరికా దేశం ప్రపంచంలోనే ఉన్నటువంటి వివిధ దేశాలలో ఉన్న అధినేతల నిజాయితీ విషయంలో సర్వే చేసినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రప్రథమ వ్యక్తిగా గుర్తింపు రావటం ఇది భారతీయ జనతా పార్టీకే కాకుండా భారతదేశ ప్రజలందరికీ కూడా గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్ గౌడ్, దళిత మోర్చా నాయకులు కొంత మురళి, బీజేపీ సీనియర్ నాయకులు తూర్పు రాజు, కౌన్సిలర్ సాయి కుమార్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పాలెపు రాజ్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.